ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మొత్తం అన్ని సెక్రటేరియట్స్లో, అన్ని మండలాల్లో, డివిజనల్ ఆఫీసెస్లో, కలెక్టరేట్లో కూడా సెక్షన్ 22A1 అనేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం సెక్షన్ 22లో A1 అనేటువంటిది ఒక కొత్త అమెండ్మెంట్ అనేది లాంగ్ బ్యాకే చేశారు. అంటే దాని అర్థం ఏమిటనంటే కొన్ని రకాలైనటువంటి భూములను ప్రొహిబిట్ చేస్తుంది. ఆ ప్రొహిబిషన్లో ఉన్నటువంటి లిస్టు సబ్ రిజిస్ట్రార్గా ఎట్టి పరిస్థితుల్లోనే రిజిస్ట్రేషన్ చేయకూడదు. దాంట్లో 22A1 ఏ అని చెప్పి, బి అని చెప్పి, సి అని, డి అని, ఈ అని, ఇలా 5 రకాల జాబితాలు అనేటువంటి ఉంటాయి. ఏ జాబితాలో ఉన్నటువంటివన్నీ కూడా అసైన్మెంట్ చేయబడ్డవి, అంటే ప్రభుత్వ భూములు ఎక్కడైతే అసైన్మెంట్ అయితే చేయబడ్డాయో వాటన్నిటినీ ఏ జాబితాలో అనేటువంటిది ఉంటాయి. బి జాబితా అనేటువంటిది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పౌరంభోగ భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బి జాబితాలో ఉంటాయి. సి అనేటువంటిది ఇటు ఎండోమెంటు, వక్ఫ్కి సంబంధించినటువంటి అంటే ఈ రిలీజియస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి సిలో అనేటువంటి ఉంటాయి. డి అనేటువంటిది సీలింగ్ సర్ప్లస్ కింద ఆ 1975 యాక్ట్ ప్రకారంగా ఏవైతే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కానీ, ల్యాండ్ అపెలేట్ ట్రిబ్యునల్ కానీ డిక్లేర్ చేసినటువంటి భూములన్నీ కూడా సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ డీలో ఉంటాయి. ఈలో ప్రభుత్వానికి ఒకవేళ ఇంపార్టెన్స్ అనుకునేటువంటిది, స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అనేటువంటివి, ఒకవేళ పిఓటీ చేతులు మారినటువంటి భూములు కానీ ఇలాంటివి ఈలో అనేటువంటివి జనరల్గా ఉంటూ ఉంటాయి. సో వీటికి మనకి గ్రెవెన్సెస్ అనేటువంటి చూస్తూ ఉండేటప్పుడు చాలా ఎక్కువగా మనకి ప్రతి మండే గ్రెవెన్సెస్లో కూడా ఒక 4-5 గ్రెవెన్సెస్ మాకు ఇలా సెక్షన్ 22A ఉండిపోయింది, దాన్ని రావట్లేదు అనుకొని చెప్పి క్లియర్ అవ్వట్లేదు, దానికి తగ్గట్టుగా పర్మిషన్స్ రావట్లేదు అనుకొని చెప్పేసి అని రావడం. సో దాంతో ఆ విధంగా ఉన్నందున ఒకసారి ఎందుకు ఈ సెక్షన్ 22A సంబంధించిన దాంట్లో ప్రజల్లో కొంతమంది రైతులు కూడా వచ్చి, సార్ అమ్మాయికి చదువు ఉంది, మ్యారేజ్ ఉంది, వెంటనే ఇది క్లియర్ చేస్తే అనేటువంటి మేము అమ్ముకోవాలి, కానీ ఏదో కారణాల చేత అనేటువంటిది తహసీల్ ఆఫీస్ నుండి డివిజనల్ ఆఫీస్ వరకు వస్తుంది, డివిజనల్ ఆఫీసెస్ నుండి కలెక్టరేట్కి వస్తుంది, ఇలా లేకపోతే రావట్లేదు, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది, ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు అనుకొని చెప్పేసి అనేటువంటి కారణాల చేత అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకు ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే దానికి ప్రస్ఫుటమైనటువంటి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఏ డాక్యుమెంట్స్ అనేటువంటి ప్రాపర్గా చూడాలి, చెక్ లిస్ట్ అనేటువంటి ఎలా తయారు చేయాలి, తయారు చేసి ఎలా ఆ దానిని వచ్చినటువంటి వాటిని ప్రపోజల్ పంపించాలని చెప్పి ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ రోజు నుండి 30వ తారీఖు వరకు అన్ని పంచాయతీ మన గ్రామ వార్డు సెక్రటేరియట్స్ నందు మన విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ అనేటువంటి తీసుకోవడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి అక్కడ అవ్వచ్చు, మీ సేవా సెంటర్స్ అవ్వచ్చు, తహసీల్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు వచ్చినా మళ్ళీ నియరెస్ట్ గ్రామ సెక్రటేరియట్కి పంపించడం అనేది జరుగుతుంది. అలా ఈరోజు మొత్తానికి కలిపి సుమారుగా 125 అనేటువంటివి వచ్చాయి. ఇప్పటికే ఒక 339 అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో ఒక 15 అనేటువంటిది ఒక మనకి ఎట్టు తహసీల్ ఆఫీస్ తహసీల్దార్ దగ్గర అనేటువంటి ఒక 45 అనేది డివిజనల్ ఆఫీసర్స్ దగ్గర, ఒక 245 జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో, ఇలా కొన్ని కారణాల చేత అనేటువంటి పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ 339తో పాటుగా ఇప్పుడు అడిషనల్గా ఒక 125 అనేటువంటి వచ్చాయి. సో వీటిని ప్రాపర్గా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 30 రోజుల్లో, అంటే మళ్ళీ ఇంకెక్కువ డిలే చేయకుండా దీనికి ఒక 30 డేస్లో మళ్ళీ ఇది కూడా చేసి ఇది కూడా 6 మంత్స్ లేకపోతే ఒక 1 ఇయర్ అనేటువంటి చేస్తే అనేటువంటి దాని ఉపయోగం ఉండదు. అయితే ఈ ప్రాసెస్లో తహసీల్దార్స్కి మేము ఏం చెప్పామంటే ఎక్కడ కూడా ఒక్క ఇనెలిజిబుల్ కూడా అనేటువంటి దీంట్లో మరి ఇదే అదనగా అనుకొని చెప్పేసి రాకూడదు అని చెప్పి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. న్యాయంగా ఉండేది ఏదైతే ఉందో న్యాయంగా ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాం. న్యాయంగా లేనిది మనకు ఒకవేళ అది నామ్స్ ప్రకారంగా చేయలేమనుకునంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే చేయము అనుకొని చెప్పేసి అనేటువంటిది చేయకూడదు కూడా అనేటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. రీసెంట్గా గౌరవ సీసీఎల్ఏ గారు ఒక జీవో కూడా ఇచ్చారు, 414 అని చెప్పేసి ఒక జీవో కూడా ఇచ్చారు, 9/6/2022. అంటే లిస్టు 5, లిస్టు 1 దానికి సంబంధించినటువంటి తప్పు ఏదైతే జరిగిందో, అంటే 1954 కన్నా ముందు ఎక్కడైనా ఒకవేళ అసైన్మెంట్ అనేటువంటి జరుగుంటే అలాంటివి లిస్టు 5లో ఉండుంటే ఆ అసైన్మెంట్ 1954 కన్నా ముందు అనేటువంటిది మీరు కన్ఫామ్ చేసుకుంటే అది మేబీ
అది మీరు ఎలా అనుకుంటే చేసుకుంటే అది చేసుకోవచ్చు. అది మేబీ ఆర్ఎస్ఆర్లో ఎంట్రీ ఉందా, లేకపోతే అది 10-1 అకౌంట్ పాత 10-1 అకౌంట్లో ఉందా, లేకపోతే అనేటువంటిది దానికి డిఆర్ ఫైల్ ఉందా, లేదు అనుకోనంటే దానికి ఆర్హెచ్ డాక్యుమెంట్ ఉందా, లేకపోతే దానికి పొట్టడంగల్ ఉందా, లేకపోతే దానికి ఏటీఏ రిజిస్టర్లో మెన్షన్ చేసిందా, లేకపోతే దాంట్లో 7R రిజిస్టర్లో మెన్షన్ చేసిందా, ఇలా వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు 1954 కన్నా ముందు జరిగింది అని చెప్పి మీరు ఒకవేళ అనుకుంటే అది అథెంటిసిటీ ఉంటే వాటిని ఈలో ఉన్నప్పటికీ కూడా ఈలో ఉంటే గవర్నమెంట్కి పంపించాలి. మీ అందరికీ తెలిసిందే ఈలో ఉన్నదాన్ని గవర్నమెంట్ వరకు అవసరం లేదు, కలెక్టర్కే దానికి పవర్స్ ఇచ్చాము. ప్రొవైడెడ్ అది 1954 కన్నా ముందు జరిగినట్టు మీరు నిర్ధారణ చేసుకుంటే ఆ 414 ప్రకారంగా కలెక్టర్ ఈజ్ కాంపిటెంట్. ఎలాగా లిస్టు 1లో ఉంటే తప్పుగా లిస్టు 1లో ఉండిపోయింది, సబ్ డివిజన్ చేయకపోవడం వల్ల ఉండిపోయింది అని అనుకుంటే అప్పుడు కలెక్టర్ ఈజ్ కాంపిటెంట్. లిస్టు బీలో ఉన్నప్పటికీ కూడా ఎస్ అది తప్పుగా జరిగింది అనుకున్నట్టు దానిని కూడా తీసే అధికారం అనేటువంటిది కలెక్టర్కే ఇచ్చున్నారు. లిస్టు సిలో ఉండేటప్పుడు మాత్రం ఎండోమెంట్స్లో కానీ వక్ఫ్ సంబంధించినటువంటి దాన్ని తీసే అధికారం కలెక్టర్కి అయితే లేదు. ఆ కన్సర్న్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ వక్ఫ్ బోర్డు కానీ కమిషనర్ ఎండోమెంట్స్కి మాత్రమే ఉంది. మేమైతే దానికి అక్కడికే పంపించాలి. దానికి సంబంధించిన గ్రెవెన్సెస్ ఏమైనా ఒకవేళ ఉంటే అలాంటివి మేము పంపించాల్సి వస్తుంది. ఇక ఈ డీలో ఉండేటప్పుడు ఒకవేళ ఒక నెంబర్ 10 అనేటువంటి నెంబర్ సీలింగ్ కింద తీసుకున్నారు, బట్ 10లో సబ్ డివిజన్ చేసి 10/1 ఒకటి తీసుకున్నారు, బట్ ఎంటైర్ 10 అంతా సీలింగ్ సర్ప్లస్ ఉంది అనుకుంటే ఆ 2 నుండి 5 వరకు ఉండేటువంటి సబ్ డివిజన్స్ ఉండేటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి 10/1 అనేటువంటిదే మాత్రమే సీలింగ్లో తీసుకున్నారు, కాబట్టి ఎంటైర్ 10 తీసుకోలేదు, కాబట్టి దాన్ని మనం చేసే అధికారం అనేటువంటి కలెక్టర్కి అనేటువంటి ఉంది. ఈ లిస్టులో లిస్ట్ ఈలో ఉండేటప్పుడు 54 కన్నా ముందు ఒకవేళ అసైన్మెంట్ అయి ఉంటే ఈలో ఉండుంటే గవర్నమెంట్కి పంపించకుండా అది కలెక్టర్ లెవెల్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ అది 54 కన్నా ముందు కాదు, బట్ దట్ ఈస్ మేబీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో 15-1 కింద ప్రాపర్ ఆర్డర్ ఉంది, 11A కింద ప్రాపర్ ఆర్డర్ ఉంది, లేకపోతే ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కింద సెక్షన్ 7 కింద ఒక ప్రాపర్ ఆర్డర్ ఉంది, ఇలాంటి డిఫరెంట్ ఆర్డర్స్ లేదు, ఒక కోర్టు కాంపిటెంట్ కోర్టు అనేటువంటిది ఆర్డర్ ఇచ్చి ఇది పట్టాలాంటి కింద చేసింది అనుకుని అనేటప్పుడు అప్పుడు ఈలో ఉంది అనుకున్నప్పుడు అలాంటి వాటికి ఒక కమిటీ ఉంది సిసిఎల్ఏ గారి ఆధ్వర్యంలో, ఆ కమిటీకి వెంటనే పంపించడం అనేది జరుగుతుంది. సో దీనికి అంటే రీసెంట్గా మేము ఒక భవానీపురంలో ఒక ల్యాండ్ అనేటువంటిది చేసాం. దాంట్లో ఎప్పుడో 1954 కన్నా ముందే అసైన్మెంట్ అనేటువంటి జరిగినట్టుగా పూర్తి రికార్డ్స్ అనేటువంటి ఉన్నాయి. దానికి ఒక ఎల్జీఓపి అంటే ల్యాండ్ గ్రాబింగ్ ఒరిజినల్ పిటిషన్ అనేది ఒక ఆర్డర్ కూడా అనేటువంటిది లాంగ్ బ్యాకే ఇచ్చున్నారు. అది ఐ థింక్ 4-5 ఇయర్స్ నుండి అనేటువంటి ఆ ఫైల్ అనేటువంటిది ప్రాపర్గా అనేటువంటిది రిజాల్వ్ కాక అలా తిరుగుతూ ఉండేటప్పుడు రీసెంట్గా నా దృష్టిలోకి వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఒకసారి అసలు 54 కన్నా ముందు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చూసారా అంటే చూశాక పెట్టాక దాన్ని చూసి ఎల్జీఓపి ఆర్డర్స్ చూసుకున్నాక ఒరిజినల్గా జీడీ క్లాసిఫికేషన్ చూశాక ఇట్స్ ఎ మోస్ట్ జెన్యున్ కేసు అనిపించింది. దానికి గౌరవ సిసిఎల్ఏ గారు ఇచ్చినటువంటి 414 జీఓ ప్రకారంగా కలెక్టర్కే కాంపిటెన్సీ వచ్చింది, కాబట్టి దాన్ని క్లియర్ చేయగాన అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది సుమారు ఒక 40-50 మంది అనేటువంటిది ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా తెలిసింది నాకు. అంటే ఇప్పుడు లైక్ దట్ అలాంటి జెన్యున్ కేసెస్ ఏవైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటి రిజాల్వ్ చేయగలుగుతాము. సో దట్స్ అది ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సెక్షన్ 22A సంబంధించినటువంటి ఒక స్పెషల్ అంటే ఎందుకు ఈ మేళా రూపంలో ఎందుకు పెట్టాలా, ఇది రెగ్యులర్గా జరిగేది కదా అనుకున్నంటే అంటే ఏదైనా ఒక డ్రైవ్ అనేటువంటిది ఒక పర్టికులర్ అనేటువంటిది గోల్ పెట్టుకొని చేయకపోతే అనేటువంటి టాస్క్స్ అనేటువంటి కంప్లీట్ అనేటువంటి కావట్లేదు. ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా 339 అనేటువంటి వేరియస్ లాగిన్స్లో పెండింగ్ ఉండిపోయినాయి. ఆ 339కి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఒక 125 వచ్చాయి, మరి ఇంక ఎన్ని వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా అనేటువంటిది ఆ చెక్లిస్ట్ను ప్రాపర్గా ఫిల్ చేసి ఒకవేళ అది తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్గా మా దగ్గరికి వస్తే అనేటువంటిది వితిన్ ఫ్యూ వన్ టూ వీక్స్లోనే మొత్తం అన్నీ కూడా చేయగలము. అండ్ చాలామందికి అనేటువంటిది ఉపయోగపడుతుంది. సెక్షన్ 22A అనేటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంటుకి నెగిటివ్గా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటి న్యాయంగా ఉంటే చాలా వేగంగా అనేటువంటి రెస్పాండ్ అవుతుంది అని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం కూడా అని గౌరవ సిసిఎల్ఏ గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు విసిఎస్ జరిగినప్పటికీ కూడా ఈ సెక్షన్ 22A ఒకటి, మ్యుటేషన్స్ ఒకటి, రీసర్వే ఒకటి చాలా ఇంపార్టెంట్ అనుకుని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో మ్యుటేషన్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ దాంట్లో సెక్షన్ 22A అని స్పెషల్ ఒక డ్రైవ్ తీసుకుని అనేటువంటిది NTR జిల్లాలో చేస్తూ ఉన్నాం. సో అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనీథింగ్?
ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ అని చెప్పి 1900 రికార్డ్స్ అనే ఉంటాయి, ఎఫ్ఎల్ఆర్ రికార్డ్స్ అని చెప్పి 1950 రికార్డ్స్ అనేటువంటి ఉంటాయి. సో ఈ ఈ రెండు రకాల రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్. ఆ ఒరిజినల్ రికార్డ్స్లో అది పట్టాభూమి యాక్చువల్గా, లేకపోతే 54 కన్నా ముందు అసైన్మెంట్ అయింది, లేకపోతే ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద రైతువారీ కింద కన్వర్ట్ అయింది, అయినప్పటికీ కూడా సబ్ డివిజన్ సరిగా చూసుకోక ఎంటైర్ హోల్ నెంబర్ అనేటువంటిది ఈ ప్రోహిబిటెడ్ ల్యాండ్లో ఉండిపోయినప్పుడు, అంటే అది అది గిల్మన్ రిజిస్టర్లో ఉందా, లేకపోతే అది ఐఎఫ్ఆర్లో ఉందా, లేకపోతే ఎఫ్ఎల్ఆర్లో ఉందా, ఆర్ఎస్ఆర్లో ఉందా అనే దాంతో మనకు సంబంధం ఉండదు. ఇదేంట్లోనైనా పర్వాలేదు, ఒక పర్టికులర్ నెంబర్ పట్టాభూమి, ఎస్, దానికి తగ్గట్టుగా డాక్యుమెంట్స్ ఇవి ఫుల్ ప్రాసెస్. ఎస్, సెటిల్మెంట్ అనేటువంటిది మీరు అన్నట్టు సెటిల్మెంట్ అంటే ఎప్పుడు జరుగుంటుంది, 1954 చట్టం ప్రకారంగా జరుగుంటుంది సెటిల్మెంట్. అప్పుడు ఉండేటువంటి అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ మనకుండే ఏలూరు కానీ, సెటిల్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్డర్స్ ఎస్ఓ ఆర్డర్స్ అంటారు, ఆర్ ఏఎస్ఓ ఆర్డర్స్ ఉంటారు. ఆ వాటికి ఏవైనా ఒకవేళ ఉంటే ఎస్ విల్ డిస్పోజ్. ఇప్పుడే ఒక మీడియా స్నేహితుడు తీసుకొచ్చి 1980 అనేటువంటిది అది పట్టా ఇచ్చున్నారు. బట్ దానికి అతను అనేది ఏమిటి అనుకోనంటే 80 ఇచ్చారు కానీ, బట్ అప్పుడు ఒక 300 రూపాయలు అనేటువంటిది ఇన్ని కంతుల్లో కట్టమని చెప్పేసి అని ఇచ్చారు, బట్ అప్పుడు కట్టల. బట్ నౌ దీన్ని ఏం చేయాలా అనేటువంటిది, ఎస్ వాట్ టు డూ, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో కట్టి ఉంటే అనేటువంటి దాన్ని ఏమైనా చేయగలం, బట్ కట్టలేదు కాబట్టి అది కూడా 1954 కన్నా ముందే అని అడిగాను, 54 కన్నా ముందు కాదని. ఆర్ఎస్ఆర్లో కానీ లేకపోతే ప్రింటెడ్ డైగ్లాట్లో కానీ క్లాసిఫికేషన్ అడిగాను, క్లాసిఫికేషన్ కూడా స్పెసిఫిక్గా తనకు ఐడియా లేదు. సో దట్స్ ద ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. ఇది ఇది ఎన్టీఎస్ అవ్వచ్చు, ఎనీ ల్యాండ్ అనేటువంటి దీన్ని సెక్షన్ 22 కింద అనేటువంటిది వస్తుంది. అది అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే నాన్ అగ్రి ల్యాండ్ అవ్వచ్చు, టౌన్ సర్వే టీఎస్ ల్యాండ్స్ అవ్వచ్చు, ఎన్టీఎస్ అవ్వచ్చు, అన్నిటికీ వస్తుంది. బట్ ఎన్టీఎస్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉందనుకోండి, ఈ టౌన్లో ఒకవేళ ఎప్పుడు అంతకుముందు మనకి మున్సిపాలిటీ టైంలో ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ టైంలో చాలా ల్యాండ్స్ అనేటువంటి చాలా డిస్పోజ్ చేసేసింది, అమ్మేసింది, అయినప్పుడు కూడా సెక్షన్ 22లో ఉన్నాయి. సో అలాంటప్పుడు అనేటప్పుడు వాళ్ళందరూ కూడా పాపం తిరుగుతూనే ఉంటారు. రీసెంట్గా నాకు ఒక కాలనీ నుండి అనేటువంటి ఒక ఆయన వచ్చారు, ఒక 20 ఏకర్స్ ల్యాండ్ అది, అది ఎప్పుడు అనేటువంటి దాన్ని యాక్చువల్గా అయితే ఎండోమెంట్ అనేటువంటిది డిస్పోజ్ చేసేసింది, అమ్మేసింది, అది ఆక్షన్ రూపంలో అమ్మేసింది. అది ఇప్పుడు సెక్షన్ 22లో ఉంది. దానిని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఏసీకి పంపించి ఏసీ ద్వారా కమిషనర్కి అనేటువంటి పంపించాం. అంటే యాక్చువల్గా 2016-17లో కాంప్రహెన్సివ్గా తయారు చేశారు ఈ సెక్షన్ 22. అంతకుముందు అనేటువంటి కాంప్రహెన్సివ్గా లేదు. సెక్షన్ 22A అనేటువంటిది ఎప్పుడో అమెండ్మెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రమే అమెండ్ చేసింది, ఇది మిగిలిన గవర్నమెంట్స్ లేవు. మనకి ఇప్పుడు ఇదే రిజిస్ట్రేషన్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఆ సెక్షన్ 22కి ఏ అనేటువంటి అనే దాన్ని కొత్త సెక్షన్ యాడ్ చేసి మనం చేసుకున్నాం. కొన్ని ల్యాండ్స్ని ప్రొహిబిట్ చేయాలి, గవర్నమెంట్ అనేటువంటి ప్రొటెక్ట్ చేయాలి, అన్ని ల్యాండ్స్ ఇష్టం వచ్చినట్టు అనేటువంటి రిజిస్ట్రేషన్ అయిపోకూడదని చెప్పేసి అని వచ్చింది. లాంగ్ బ్యాక్ ఈ అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్లో ఉన్నటువంటి ఈ 5 కేటగిరీస్. ప్లీజ్, ఓకే దెన్, థ్యాంక్ యూ.